हेलो फ्रेंड्स वेलकम टू विलियम टेक ना पेर विलियम बागुनारा फ्रेंड्स नेनु मोबाइल द्वारा मनम यूट्यूब चैनल अनेदी एला क्रिएट चेसुकोवाली एला रन चेयालनेदी नेनु मीकु ई रोजु वीडियोलो चूपिंचबोतुन्नानमाट सो फ्रेंड्स चूडंडी वीडियो चेयडानिकि कारणम एंटंटे चाला मंदी नाकु इंस्टाग्राम लो अडगडम जरिगिंदी एंटंटे यूट्यूब चैनल एला क्रिएट चेयालनि मेमु सर्च चेसिनप्पुडु कोन्नि वीडियोस वच्चायि काकपोते वाळ्ळ ल्यापटाप लोनो लेदा कंप्यूटर लोनो चेसि चूपिस्तुन्नारु కాబట్టి మాకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది మాకు పర్ఫెక్ట్ అర్థం అవ్వట్లేదు అని అడిగారు సో ఫ్రెండ్స్ నేనేం చేశానంటే ఇప్పుడు మీ కొరకు మనము మొబైల్లోనే యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలని చూపించబోతున్నాను అయితే ఫ్రెండ్స్ చూడండి గూగుల్ని ఎక్కువగా వాడకుండా మనం మొబైల్లో ఒక 2 యాప్స్ ద్వారా యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా రన్ చేయాలి అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఆ ఫ్రెండ్స్ చూడండి మనం మొబైల్లో యూట్యూబ్ స్టూడియో క్రియేట్ చేసుకొని రన్ చేసుకోవాలనుకున్నట్టయితే మనకు కంపల్సరీగా 2 యాప్స్ అనేది ఉండాలన్నమాట ఒకటి వచ్చేసి యూట్యూబ్ ఇది మనకు ఫోన్లో ఇన్బిల్ట్ గానే ఉంటుంది సో దీన్ని డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ స్టూడియో దీన్ని మీరు కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రెండు యాప్స్ ఉండగానే అయిపోదు ఇంకొకటి ఏంటంటే మనము గూగుల్లో నుంచి మన పార్ట్నర్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలన్నమాట అదొక్కటి చేసినట్టయితే మిగిలిన పని వచ్చేసి మీకు 90%గా ఈ రెండు యాప్స్తోనే మీరు యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేసుకోవచ్చు అనమాట సో ఆ మిగిలిపోయిన 10% పని ఏదైతే ఉందో అది మనము గూగుల్ అంటే క్రోమ్ నుంచి కానీ ఏదైనా బ్రౌజర్ నుంచి కానీ మనం చేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మీ మొబైల్లో ఉన్న బ్రౌజర్ను ఓపెన్ చేయండి నా దగ్గర క్రోమ్ ఉంది కాబట్టి నేను క్రోమ్ ఓపెన్ చేశాను చేసిన తర్వాత మీరు గూగుల్ ఏమని టైప్ చేస్తారంటే యూట్యూబ్ అని టైప్ చేయండి యూట్యూబ్ అని టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే వెంటనే ఇక్కడ యూట్యూబ్ పైన క్లిక్ చేయకండి దానికన్నా ముందు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు 3 డాట్స్ అనేది కనిపిస్తుంది నేను అప్డేట్ చేయలేదు కాబట్టి నాకు యారో సింబల్ వస్తుంది సో దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ కిందికి స్క్రాల్ చేసినట్టయితే ఇక్కడ మనకు డెస్క్టాప్ సైట్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకు కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ మనకు ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి ఓకే ఒక ఫ్రెండ్స్ చూడండి లోడ్ అవుతుంది మీకు ఇలా వస్తుంది అనమాట డైరెక్ట్గా మీకు డైరెక్ట్గా ఇలా ఛానల్ క్రియేట్ చేసుకోమని చెప్పి చూపించేస్తుంది సో ఫ్రెండ్స్ చూడండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత మీ బ్రౌజర్లో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ చూడండి మీకు ఆల్రెడీ ఒక జీమెయిల్ ఉన్నట్టయితే దాంతో లాగిన్ అవ్వండి లేదు నాకు వేరే జీమెయిల్ పైన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే వేరే జీమెయిల్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాంతో లాగిన్ అవ్వండి ఓకేనా నేను ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నాను దాంతో లాగిన్ అవుతున్నాను ఛానల్ పేరు వచ్చేసి విలియం ఆర్ట్స్ అని ఉంది సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మీరు కూడా ఇలా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలా వచ్చిందనుకో మీరు ఏం చేస్తారంటే కంటిన్యూటీ స్టూడియో పైన క్లిక్ చేయండి ఓకే స్టూడియో పైన క్లిక్ చేశారు ఇప్పుడు వచ్చేసి మనకు యూట్యూబ్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి డాష్ బోర్డ్లో వచ్చేసి మనకు స్టార్టింగ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి హలో న్యూ యూట్యూబ్ స్టూడియో గుడ్ బై క్లాసిక్ స్టూడియో అంటే మనకు న్యూ యూట్యూబ్ స్టూడియో అనేది వచ్చిందన్నమాట సో దాని గురించి ఒక చిన్న నోటిఫికేషన్ లాగా అనుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మన ఛానల్ వచ్చేసి మనము ఫస్ట్గా పార్ట్నర్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే కిందికి స్క్రాల్ చేయండి కిందికి స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ స్క్రూ సింబల్ దానిపైన క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఛానల్ పైన క్లిక్ చేయండి ఛానల్ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఇందులో జనరల్ కిందనే మనకు ఛానల్ అని కనిపిస్తుంది సో సైడ్కి కొద్దిగా మనం ఇట్లా డ్రాగ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకు ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్యూచర్స్ దట్ రిక్వైర్డ్ ఫోన్ వెరిఫికేషన్ అని చెప్పేసి దానిపైన ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది పార్ట్నర్ వెరిఫికేషన్ అంటే మొబైల్ నెంబర్తో ఎందుకు వెరిఫై చేసుకోవాలంటే ఇక్కడ చూడండి మనం వెరిఫై చేసుకోవాలన్నట్టయితే మనము 15 మినిట్స్ కంటే ఎక్కువ లెంత్ ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేయలేము నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ థంబ్నెయిల్స్ అంటే థంబ్నెయిల్స్ అనేది మనము వీడియో పైన పెట్టలేము థంబ్నెయిల్స్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ ఫర్ సపోజ్కి మనకు కొన్ని యూట్యూబ్లో వీడియోస్ పైన కనిపిస్తూ ఉంటాయన్నమాట ఇది చూస్తే మీరు షాక్ అయిపోతారు ఇందులో ఇది ఉంది అంటే అన్బాక్సింగ్ వీడియో అని చెప్పేసి మనకు ఒక ఫోటోలాగా కనిపిస్తుంది సో వాటిని థంబ్నెయిల్స్ అంటారన్నమాట సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎవరికైతే మినిమం కూడా క్రియేటింగ్ గురించి తెలియదో వారి గురించి చెప్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి లైవ్ స్ట్రీమింగ్ అనేది మనం చేసుకోలేము దాని తర్వాత అపీలింగ్ కంటెంట్ ఐడి క్లెయిమ్స్ అంటే మన కంటెంట్ ఎవరైనా పెట్టినట్టయితే వాళ్ళపైన మన కంప్లైంట్ కానీ క్లెయిమ్ కానీ మనం చేసుకోవాలన్నమాట సో వెరిఫికేషన్ వచ్చేసి కంపల్సరీ అనమాట ప్రతి ఒక్కరికి సో ఇక్కడ మనకు వెరిఫై ఫోన్ నెంబర్ అనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి
ఓకే మళ్ళీ ఒకసారి క్లిక్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కొద్దిగా ట్రబుల్ ఇస్తుంది ఎందుకంటే మొబైల్లో చేస్తున్నాం కాబట్టి. సో ఫ్రెండ్స్ మనకు పెద్దగా రిస్క్ ఏం పడదు, మనకు ల్యాప్టాప్ ఉన్నట్లయితే స్పీడ్గా చేసేసుకోవచ్చు. మొబైల్లో వచ్చేసి మనం ఒక 10% వరకు మాత్రమే ఇలా బ్రౌజర్లు చేయాల్సి ఉంటుంది కాబట్టి నో నీడ్ టు వరీ. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట, వెరిఫై మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేసిన తర్వాత. సో మీరు ఏం చేస్తారంటే మీ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి, మీరు ఇలాగ ఇండియానే ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి కాల్ చేయమంటారా లేకపోతే టెక్స్ట్ మెసేజ్ చేయమంటారా అని చెప్పి మనల్ని అడుగుతుంది. సో నేను టెక్స్ట్ మెసేజ్ పైన క్లిక్ చేశాను. చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాని అక్కడ ఇవ్వండి. సో ఇప్పుడు నేను నా మొబైల్ నెంబర్ని ఇస్తాను. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. నేను అది క్లిక్ చేసిన తర్వాత నేను మీకు వీడియో వచ్చేసి రెజ్యూమ్ చేస్తాను. ఇప్పుడు పాజ్ చేస్తున్నాను. ఒక ఫ్రెండ్స్ చూడండి, మొబైల్ నెంబర్ వచ్చేసి ఎంటర్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనం ఇందులో ఆ 6-డిజిట్ వెరిఫికేషన్ కోడ్ని ఇందులో కొట్టాల్సి ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, సో ఫ్రెండ్స్ నాకు మెసేజ్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు కోడ్ వచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను. ఒక ఫ్రెండ్స్ చూడండి, కంగ్రాచులేషన్స్, యువర్ యూట్యూబ్ అకౌంట్ ఈజ్ నౌ వెరిఫైడ్. సో ఫ్రెండ్స్ ఈ ఒక్క పని మీరు చేయగలిగితే ఇక మనకు క్రోమ్తో కానీ గూగుల్ బ్రౌజర్స్తో కానీ పెద్దగా మనకు పని అనేది ఉండదన్నమాట. ఓన్లీ మనం మన ఛానల్ డిజైనింగ్కి తప్ప పెద్దగా దీంతో మనకు ఇప్పుడు ఉపయోగం లేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన అకౌంట్ అనేది వెరిఫైడ్ అయిపోయిందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా యూట్యూబ్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను నా యూట్యూబ్ యాప్ అనేది ఓపెన్ చేశాను. మనం ఇందాక ఏ మెయిల్ ఐడితో అయితే మనం యూట్యూబ్లో వెరిఫై చేసుకున్నామో దాంతోనే మనం ఇప్పుడు యూట్యూబ్లో సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినట్టయితే, లోగో పైన క్లిక్ చేసినట్టయితే మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే మీ దగ్గర ఆల్రెడీ 2 అకౌంట్స్ ఉన్నా అంటే 2 జీమెయిల్స్ ఉన్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా యారో మార్క్ పైన క్లిక్ చేసి మీరు ఆ జీమెయిల్తో సైన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు వీడియో సింబల్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న వీడియో సింబల్ పైన నెక్స్ట్ వచ్చేసి వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట, ఏ వీడియోని మనం అప్లోడ్ చేయబోతున్నామో. సో నేను వచ్చేసి ఒక వీడియోని అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఒక వీడియోని నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ వీడియో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకు టైటిల్ క్రియేట్ చేసుకోమంటుంది, డిస్క్రిప్షన్ క్రియేట్ చేసుకోమంటుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రైవేట్ చేసి పబ్లిక్లో పెట్టాలి. ఆ తర్వాత మనకి ఇది అవసరం లేదు ఫ్రెండ్స్, మనం మెయిన్గా వచ్చేసి టైటిల్ క్రియేట్ చేసుకోవాలి, అలాగే డిస్క్రిప్షన్ ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో అంతేకాకుండా ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వచ్చేసి ఫిల్టర్స్ అన్నమాట. మీరు ఒకవేళ ఫేస్ క్యామ్ చేసినట్టయితే మీకు ఆ ఫిల్టర్స్ ఉపయోగపడతాయి. అంటే మన పిక్సార్ట్లో కానీ బ్యూటీ ప్లస్లో కానీ టిక్టాక్లో కానీ ఎలా అయితే ఫిల్టర్స్ ఉంటాయో అలా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం టైటిల్ వచ్చేసి ఇచ్చేద్దాం కెమెరాస్ అని చెప్పేసి టైటిల్ అనేది నేను ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళాలి. డిస్క్రిప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే మీ టైటిల్ ఏదైతే ఇచ్చారో అది కంపల్సరీగా ఇందులో మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక ఫ్రెండ్స్ చూడండి, ఏదో ఒక సంథింగ్ డిస్క్రిప్షన్ అయితే మనము ఏదో ఒకటి టైప్ చేయాలి. అయితే డిస్క్రిప్షన్ కంపల్సరీగా మనం ఇవ్వాల్సింది ఏంటంటే మనం ఇచ్చిన ఈ టైటిల్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా డిస్క్రిప్షన్లో ఉండాలన్నమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి ప్రైవేట్ అని కనిపిస్తుంది కదా, ప్రైవేట్ పైన మనం ఇప్పుడు క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పబ్లిక్ అని కనిపిస్తుంది కదా, పబ్లిక్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్రతిసారి చూసుకుంటే తప్పకుండా పబ్లిక్లోనే ఉండాలి వీడియో, అన్లిస్టెడ్లో ఉన్నా లేదా ప్రైవేట్లో ఉన్నా వీడియో ఎవరికి కనిపించానమాట. సో ఫ్రెండ్స్ ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనము ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి ఏంటంటే మా ఈ వీడియో వచ్చేసి కిడ్స్ కొరక లేకుంటే కిడ్స్ కొరక కాదని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి క్లిక్ చేయండి. ఒకవేళ మీరు పిల్లలకు సంబంధించిన కంటెంట్ అయితే ఇక్కడ కనిపిస్తున్న ఇంకో ఆప్షన్ ఏదైతే ఉందో ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి అది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చూడండి ఏజ్ రిస్ట్రిక్టెడ్ వీడియో ఏదైనా ఉందా అంటే నో పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీ ఏజ్ రిస్ట్రిక్టెడ్ వీడియో కానట్టయితేనే, ఒకవేళ ఏజ్ రిస్ట్రిక్టెడ్ వీడియో అయితే ఇక్కడ కనిపిస్తున్న ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే అప్లోడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా వీడియో అనేది అప్లోడ్ అవుతుంది మనకి ఇక్కడ పైన కనిపిస్తుంది. చూడండి అప్లోడింగ్ వీడియో అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ అప్లోడింగ్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీడియో మనము అప్లోడ్ పైన క్లిక్ చేయగానే ఒక 10-20 సెకండ్స్ వచ్చేసి ప్రాసెసింగ్ అనేది అవుతుందన్నమాట, అంటే ప్రిపరేషన్ అనేది అవుతుంది. ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత వీడియో అనేది అప్లోడింగ్ స్టార్ట్ అవుతుంది.
వీడియో అనేది అప్లోడింగ్ స్టార్ట్ అయ్యి పూర్తిగా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు 100% అయిన తర్వాత మనకు ప్రాసెసింగ్లోకి వెళ్తుంది వీడియో, దానికి కూడా కొద్దిగా టైం అనేది పడుతుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇంకో యాప్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వైట్ స్టూడియో అని దీనిపైన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ నేను కొద్దిగా స్పీడ్ చెప్తున్నట్టు అనిపిస్తే క్షమించండి, ఎందుకంటే వీడియో ల్యాగ్ అవుద్దేమో అని చెప్పేసి కొద్దిగా స్పీడ్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇందాక మనం ఒక ఛానల్ని క్రియేట్ చేసుకున్నాం, దాంతోనే ఈ వైట్ స్టూడియో అనే యాప్లో కూడా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను లాగిన్ అయిన తర్వాత వీడియో అనేది ఓపెన్ చేస్తాను. ఇప్పుడు వీడియో అనేది మనకు అక్కడ అప్లోడ్ అవుతుంది, ఇక్కడ వైట్ స్టూడియోలు మనకు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, అప్లోడెడ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి ఇలా కనిపిస్తుంది. ఇంకా అప్లోడ్ అనేది అవ్వలేదు, అప్లోడింగ్ అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు 5 MB వీడియో ఉంటే అందులో మనకు 656 KB అనేది అప్లోడ్ అయింది. సో దీనికి మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ కాకుండా టైటిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ట్యాగ్స్ అలాగే థంబ్నెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. థంబ్నెయిల్ అంటే చెప్పాను కదా వీడియో పైన ఒక ఇమేజ్ అన్నమాట. సో ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఎడిట్ చేసే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఆ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోనే రేపు నేను అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాస్టమ్ థంబ్నెయిల్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, మన థంబ్నెయిల్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దానికి సంబంధించిన ఫోల్డర్లో నుంచి వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ అనేది మీరు క్లియర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే మనం ఇందాక పార్ట్నర్ వెరిఫికేషన్ చేసుకున్నాం మొబైల్ నెంబర్తో, కాబట్టి ఇప్పుడు మనం థంబ్నెయిల్ పెట్టగలుగుతున్నాం, లేనట్టయితే థంబ్నెయిల్ అనేది మనం పెట్టేవాళ్ళం కాదనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే సెలెక్ట్ అని కనిపిస్తుంది పైన దానిపైన క్లిక్ చేయండి. దాని తర్వాత ఫ్రెండ్స్ కిందికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు ట్యాగ్స్ అని కనిపిస్తుంది కదా, ట్యాగ్స్ పైన క్లిక్ చేయండి. ట్యాగ్స్ పైన క్లిక్ చేసి ఆ వీడియో దేనికి సంబంధించిందో దానికి సంబంధించిన ట్యాగ్స్ అని ఇవ్వండి. ఫర్ సపోజ్కి మొబైల్ కెమెరాస్ వచ్చేసి టైటిల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రకరకాల ట్యాగ్స్ ఇవ్వండి, ఎక్కువ వేటైతే సెర్చ్ చేస్తారో వాటికి సంబంధించిన ట్యాగ్స్ అయితే ఇవ్వండి. సో ఇలాంటి రకరకాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. నేను వచ్చేసి 2 ఇచ్చాను, మీకు ఎన్ని వీలైతే అన్ని మీరు ఇందులో ట్యాగ్స్ అనేది ఇవ్వండి. మీరు ఏం చేస్తారంటే ప్రతి ట్యాగ్కి ఫర్ సపోజ్కి విలియం టెక్ అని టైప్ చేస్తున్నాను, విలియం టెక్ అని టైప్ చేసిన తర్వాత మీరు కంపల్సరీగా కామ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేస్తే అది ఒక ట్యాగ్గా మారుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ తప్పకుండా ప్రతి ట్యాగ్కి లాస్ట్లో కామ అనేది కంపల్సరీ అనమాట. సో ఇది మీరు బ్రౌజర్లో చేసినట్టయితే చాలా రిస్క్ అనిపిస్తుంది మొబైల్లో, ల్యాప్టాప్లో అయితే ఫ్రీగా చేస్తారు. సో మనం మొబైల్లో ఇలా క్రియేట్ చేసుకోవాలని నేర్చుకుంటున్నాం కాబట్టి నేను మొబైల్ అని చూపిస్తున్నాను. సో ఇది చాలా ఈజీ ట్రిక్ అనమాట. సో ఇలా ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మీకు సేవ్ అని అనిపిస్తుంది కానీ దానిపైన క్లిక్ చేయండి. అంతే కూడా ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉన్నాయి, అంటే కేటగిరీ అనేది మెయిన్ అనమాట. ఈ కేటగిరీ ఏం చేస్తారంటే మీరు కేటగిరీ మీకు అంటే మీరు వేటికి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు దానికి సంబంధించిన కేటగిరీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను టెక్నాలజీ సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది కంపల్సరీగా మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమని ఉండాలంటే స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని సెలెక్ట్ చేయబడి ఉండాలి. లేకుండా ఇక్కడ క్రియేటివ్ కామన్ అట్రిబ్యూషన్ అని అనిపిస్తుంది, దీన్ని మీరు క్లిక్ చేశారనుకోండి దాని అర్థం ఏంటంటే మీరు అప్లోడ్ చేసే వీడియోని ఎవరైనా అప్లోడ్ చేసుకోవచ్చు అని మీరు పర్మిషన్ ఇచ్చినట్టు అనమాట. సో స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ పైన క్లిక్ చేయండి. సో మిగతా వచ్చేసి ఏంటంటే ఇది కామెంట్స్ ఎనేబుల్ చేయమంటావా, అంటే కామెంట్స్ ఎవరైనా పెట్టచ్చా, అలాగే దీని తర్వాత వచ్చేసి రేటింగ్స్ అంటే లైక్స్ అండ్ డిస్లైక్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఎనేబుల్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, మనం చేసిన సెట్టింగ్స్ వచ్చేసి సేవ్ అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. చూడండి ఇక్కడ మన తమిళ్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. వీడియో అనేది అప్లోడింగ్ అయిపోయిన తర్వాత మనం దీన్ని షేర్ చేయాల్సి ఉంటుంది, అది ఏంటి ఎలా అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఒక ఫ్రెండ్స్ చూడండి, వీడియో వచ్చేసి అప్లోడింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలా మనకు ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. మనకు వీడియో సైజ్ని బట్టి టైం అనేది తీసుకుంటుంది, పెద్ద టైం ఏం తీసుకోదు. వీడియో చిన్నగా ఉన్నట్టయితే మనకు ఒక 10 సెకండ్స్ తీసుకుంటుంది అంటే వీడియో సైజ్ని బట్టి. సో ఫ్రెండ్స్ చూడండి, వీడియో వచ్చేసి మనకు అప్లోడింగ్ కంప్లీట్ అయిపోయింది, ప్రాసెసింగ్ కూడా అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు రెడీ టు వాచ్ అని కనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా దానిపైన క్లిక్ చేయండి. ఎందులో యూట్యూబ్ యాప్ ఏదైతే ఉందో అందులో అనమాట. సో దీనిపైన క్లిక్ చేసి మీరు షేర్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకు షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి మనకు దేని నుండి షేర్ చేస్తారని అడుగుతుంది, సో చేయండి. సో నేను ఒక వాట్సాప్ అనేది క్లిక్ చేశాను. సో వాట్సాప్లో ఏ కాంటాక్ట్ మీరు పంపించాలనుకుంటున్నారని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతుంది. సో ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక కాంటాక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి మీరు ఇది పంపించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూడండి ఇలా మనకు లింక్ అనేది కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు. సో దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి మీరు పంపించి వాళ్ళని వీడియో చూడమని చెప్పండి. అప్పుడు మనకు ఎంతమంది చూస్తే అన్ని వ్యూస్ అనేది వస్తుందన్నమాట. స్టార్టింగ్లో అయితే కంపల్సరీగా మీరు షేర్ చేయాల్సి ఉంటుంది, మీరు వీడియో అప్లోడ్ చేయగానే అయిపోదు.
సో ఫ్రెండ్స్ ఇదన్నమాట. అంతేకాకుండా మనకు షేర్ చేసుకోవడానికి ఇంకో ఆప్షన్ కూడా ఉంది, అదేంటంటే ఇక్కడ యూట్యూబ్ స్టూడియో యాప్ ఏదైతే ఉందో ఇందులోకి వచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వీడియో కనిపిస్తుంది కదా, వీడియో పైన క్లిక్ చేయండి. వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి కూడా మనం మన ఫ్రెండ్స్కి అనేది షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనము ఇక్కడ యూట్యూబ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా యూట్యూబ్లో వీడియోని మనం చూసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ పెన్సిల్ సింబల్ వచ్చేసి ఇందాక చూపించాను కదా, సెట్టింగ్స్ అనమాట. మీరు ఎనీ టైం ఎప్పుడైనా మీరు సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను మన ఛానల్ డిజైనింగ్ అనేది ఎలా చేసుకోవాలి చూపిస్తాను, అంటే మన ఛానల్కి ఒక లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఛానల్ బ్యానర్, ఛానల్ బ్యానర్ అంటే మనకు ఫేస్బుక్లో కవర్ ఫోటో ఎలా ఉంటుందో మన ప్రొఫైల్ పిక్చర్ వెనుక అలాంటిది అదే ఎలా క్రియేట్ చేసుకోవాలి. అంతేకాకుండా తమిళ ఇందాక మీరు చూశారు ఈ తమిళ అయితే కనిపిస్తుందో, ఈ తమిళ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో ఛానల్ డిజైనింగ్ అని చెప్పేసి నెక్స్ట్ డేనే రేపే ఆ వీడియో నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే, దీని తర్వాత ఇంకా 2 వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. అందులో పూర్తిగా మీకు అర్థమయ్యేటట్టుగా ఇంకా కొన్ని ఈజీ ట్రిక్స్తో యూట్యూబ్ గురించి నేను మీకు వీడియోస్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంది అనుకుంటే అయితే ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని మీరు సేవ్ లిస్ట్లో పెట్టుకోండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.